నిర్మించినారు అనుకున్న టైం కన్వర్ట్ సినిమాని ఈయన కంప్లీట్ చేశాడు ఈయన ఆ టైంకి సినిమా రిలీజ్ చేస్తున్నారు ఇలాగే ఇండస్ట్రీలోని చిన్న నిర్మాతలకు పెద్దవాళ్ళంతా అండగా ఉండి సహకరించి వాళ్ళు అభివృద్ధిలోకి వచ్చే విధంగా సహకరించాలని ఇండస్ట్రీ పెద్దలను ఇండస్ట్రీ వాళ్ళనందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాజేంద్రకు ఈ సినిమాతో కనకవర్షం రావాలని యనల్గడ శివకు డబ్బుతో సహా పేరు రావాలని అతను ఈ స్థాయి నుంచి ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలని ఆశీర్వదిస్తూ మనమంతా బాగుండాలి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి సినిమా ఇండస్ట్రీ కూడా బాగుండాలి ఫోటోగ్రాఫర్ మిత్రులకు మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు మీరు లేని మేము లేము మేము లేని మీరు లేరు మాకు మీరు కావాలి మీకు మేము కావాలి కాబట్టి అందరికి డబ్బు కావాలి ఆ డబ్బు వీళ్ళకు పుష్కలంగా రావాలని కోరుకుంటూ థాంక్యూ 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 అందరికి అందరికీ ఓం నమః శివాయ అండి ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శరహర మహాదేవ శంభో శంకర మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అట్లాగే నా ప్రతి చిత్రానికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను అంటే టెక్నీషియన్స్ అవ్వచ్చు నా వెల్రషర్స్ అవ్వచ్చు నా మిత్రులు అవ్వచ్చు ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి కూడాను పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను అందరికీ తెలిసిందే శనిదేవుడు ఫస్ట్ నేను చేశాను దాన్ని నందేవాడు వచ్చింది 2004 దీక్ష చేశాను దానికి నందేవాడు వచ్చింది ఇక నెక్స్ట్ ఆ తర్వాత మాస్లో దిగానండి మాస్ స్టాండ్ ఎన్నుకున్నాను మాస్ స్టాండ్ ఎన్నుకుని పోలీస్ పవర్ తీశాను అంటే నేను కాదండి ప్రొడ్యూసర్ అంటే పోలీస్ పవర్ చేశాం ఆ తర్వాత అది బాగా ఆడింది నెక్స్ట్ మాస్ పవర్ చేశాం అది కూడా బాగా ఆడింది నెక్స్ట్ సూపర్ పవర్ రెడీ ఫర్ రిలీజ్ అండి రెడీగా రిలీజ్గా ఉంది నెక్స్ట్ పోలీస్ పవర్ మాకు పేరు ప్రఖ్యాతి తెచ్చిపెట్టింది కాబట్టి అదే అంటే ఏ సినిమా పోలీస్ మీద ఏ సినిమా చేసినా యథార్థ సంఘటన మీద చేయాలని మేము అనుకున్నాము అందువల్ల ఫస్ట్ది విజయవాడలో బాంబే కాలనీలో జరిగిన యథార్థ సంఘటన తీసుకున్న సినిమా చేసాము పోలీస్ పవర్ పోలీస్ పవర్ 2 వచ్చేసరికి ఈ మధ్యన జరిగిన మన తెలంగాణలో జరిగిన దిశ లాగా దిశ కాదు దిశ టైపు ఒక కథ తీసుకుని చేసాం అది యథార్థ సంఘటనేనండి అది కూడా అయిపోయింది పోస్ట్ ప్రొడక్షన్లో శరవేగంగా సాగుతుంది ఇప్పుడు శివగాడు ఎమా స్పీడ్ అదండి ఇప్పుడు నేను చేసే సినిమా ఈ సినిమా నా క్యారెక్టరు ఒక ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ అనేవాడు అంటే ప్రజల్లో ఒక్కళ్ళండి వీళ్ళందరూ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ తప్పిస్తే ప్రతిమా వాళ్ళందరూ కూడాను ప్రజల్లో ఒక్కళ్ళే అంటే ప్రజలకు ఏ అన్యాయం జరిగినా కూడా తిరగబడవచ్చు ఎగబడవచ్చు ఎదుటివాడు ఎవడు తప్పు చేసినా సరే ప్రతి ఒక్కరు ఏది అవతల పాలేయచ్చు కటకటాలు పాలు చేయొచ్చు ఆ రైట్స్ ప్రజల్లో ఒక్కడికి ఉంది అటువంటి క్యారెక్టరే ఈ సినిమాలో నాది మంచి కంటెంట్ తీసుకున్నాం 3 పాయింట్లు చెప్తాను అందుకని ఎక్కువ చెప్పదలుచుకోలేదు ప్రతి ఒక్కడు కూడాను జనరిక్ మందులు ఎందుకు వాడరు అంటే డాక్టర్స్ 80% జనరిక్ మందులు ఇవ్వట్ల వాళ్ళు మామూలు మెడికల్ షాపులోనే ఇస్తున్నారు ఇంగ్లీష్ మందులు ఇవి కూడా అవే కానీ ఎవరు ప్రిస్క్రిప్షన్ రాసినా కూడా దానికే రాస్తున్నారు మన ప్రధానమంత్రి గారు పేదవాళ్ళ కోసం మధ్యతరగతి కుటుంబీల కోసం జనరిక్ మెడికల్ షాపులు పెట్టారు మనకు మామూలు మెడికల్ షాపులో 100 రూపాయలు ఉంటే ఈ జనరిక్లో 10 రూపాయలే ఉంటుందండి అది అందరికి అందుబాటులో ఉండాలని మన ప్రధానమంత్రి మోదీ గారు ఇది పెట్టారు ప్రతి చోట ఉంది అయితే ఎక్కువ శాతం షాపులు లేకపోవచ్చు కానీ ఎత్తుకుని తెచ్చుకోవాలి ఇది వాళ్ళు ఇది సాగాలి ముందుకి వెళ్ళాలి అందరికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇది ఒక పాయింట్ ఇంకొకటి ఏంటంటే ఇంకో పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో ప్రతి ఒక్కరు కూడాను నిండు సూలాల గర్భిణి 9 నెలల గర్భిణి హాస్పిటల్కి వెళ్ళగానే ముందు కోసి పారేస్తున్నాను సిజరింగ్ చేసేస్తాను సిజరింగ్ చేసేస్తాం సిజరింగ్ చేసి సిజరింగ్ కాదు పాతకాలం నుంచి కూడాను ఆ పద్ధతులు లేవు ఒకప్పుడు ఒక తల్లి 10 మంది పిల్లలు అంటే మేమే ఉన్నాం మా అమ్మగారికి 10 మంది పిల్లలు ఒక్కడ కూడా సిజరింగ్ లేదండి ఆ కాలంలో
మంత్ర మంత్రాలమ్మ పెద్ద పెద్దేశ్ పెద్దమ్మ ఇట్లా కొంతమంది ఉండేవాడు వాళ్ళే మంత్రశాలలు వచ్చి చక్కగా చేశారు ఫ్రీ డెలివరీ ఏ టెన్షన్ లేదు కానీ ఎక్కడికి వెళ్ళినా సరే కోత మిషన్ అదొకటి పాయింట్ తీసుకుంటున్నాం దీంట్లో ఎందుకు చేయాలి అది కథ సినిమాలో నేను చూపిస్తాను మూడో పాయింట్ వచ్చేసరికి ఫైనల్ పాయింట్ అసలు ఐసీలో ఏం జరుగుతుంది ఐసీయూలో అసలు ఏం జరుగుతుంది ఏంటి మీ ఇష్టానుసారం లోన పేషెంట్ వెళ్ళిపోతే జాయిన్ అయిన కాడి నుంచి జలగలు పీల్చినట్టు పీల్చేస్తున్నారు మీరందరూ కూడా అంటే అందరూ అని అంటలేదండి కొంతమంది వాళ్ళందరూ కూడాను లక్ష రూపాయలు ఇవ్వండి జాయిన్ అయిపోయాడు అయిపోయాడుగా దిరుక్కుపోయాడు ఇంకో లక్ష ఇవ్వండి ఇంకో 2 లక్షలు అండి 3 లక్షలు దండి లోన ఏం జరుగుతుందో మనకు తెలియదు ఐసీయూలో అసలు వాడు ఉన్నాడా చచ్చాడా కూడా మనకు తెలియదు చచ్చిపోయినా కూడా చెప్పకుండా మాకు ఇంకో 10 లక్షలు ఇవ్వండి ఒకవేళ చచ్చిపోయిన తర్వాత అంతా పీచి పిప్పి చేసేసి ఆ పేషెంట్ పేరెంట్స్ని వాళ్ళందరినీ కూడా శవం ఇచ్చేస్తున్నాం చచ్చిపోయాడు మేమేం చేయం శవానికి కూడా డబ్బులు ఇవ్వండి ఇట్లా తయారయ్యాడు ఇవన్నీ అరికెట్టేవాడే ఈ చిత్రంలో హీరో హీరో పాత్ర ఈ 3 పాయింట్లు చాలా కఠినంగా గట్టిగా పట్టుకున్నాం ఈ కథలో మూల పాయింట్లు ఏమి ఎట్లాంటి ఇంకా చాలా ఉన్నాయండి అయితే మెయిన్ ప్రజలందరికి అవసరమైన ఈ పాయింట్స్ మేము చూపిస్తున్నాము అలాగే సందేశమే కాదు మంచి యాక్షన్ సినిమా 4 ఫైట్లు ఉన్నాయి 4 ఫైట్ మాస్టర్స్ చేస్తున్నారు అలాగే 4 పాటలు ఉన్నాయి మంచి రొమాన్స్ యాక్షన్ దాబా సాంగ్ ఎన్నో ఉంటాయి 4 డాన్స్ మాస్టర్స్ చేస్తున్నారు కమర్షియల్గా మేము ఎక్కడ ఏ సినిమా ఏం తగ్గట్లేదు అందువల్ల ఈ సినిమా అన్ని రకాలుగా బాగుండాలని ఇంకా మేము తీసిన ఈ సినిమాని ప్రజలు కూడా ఆదరించాలి అలాగే మీడియా వారు అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పెద్దలు కూడా మాట్లాడాలి అట్లాగే ఇంకొక మాట అండి మా సినిమాకి బ్యాక్ బోన్గా ఉన్న పెద్దలు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను మా రాజేంద్ర గారు ప్రతి సినిమా కూడా రిలీజ్ చేస్తారు మాది ప్రతి సినిమా కూడా వారే అలాగే మా రామచంద్ర గౌడ్ గారు కొల్లాపూర్ వారు పూర్తి సహాయ సహకారాలు మాకు ఉన్నాయి అలాగే రామకృష్ణ రాఖీ ఈయన కూడా మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇంకా నా మిత్రులు చాలామంది ఉన్నారు వాళ్ళు సమయపాలన లేక రాలేకపోయారు అలాగే ప్రతి ఒక్కరు కూడా మా డిఓపి కానీ మా తమ్ముళ్ళు రాజు బ్రదర్స్ కానీ ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ మిత్రులు అందరూ కూడాను అందరికి సహాయ సహకారాలు చేస్తున్నారు నాకు అందరికీ మళ్ళీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈనాటి శివగాడు ఎమ్మ స్పీడ్ అని ఈ చిత్రాన్ని కొబ్బాయి కాయ కొట్టి ప్రారంభించిన మిత్రులు దర్శకులు నటులు జొన్నలడసు శివగాయకి అదేవిధంగా మా మిత్రులు పెద్దలు ఈసీ సభ్యులు మా ఈసీ నెంబర్ మాణిక్ గాయకి అదేవిధంగా నా మిత్రుడు రాజేందర్ గాయకి ఇక్కడికి విచ్చేసిన మిత్రులకి హీరోని అమ్మాయి హేమ వీరందరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే మిత్రులు శివ చెప్పినట్టు సమాజంలో జరుగుతున్న ఈ మెడికల్ మాఫియా ఏదైతే ఉందో దాని మీద ఈ సినిమా తీయడం ఈ మెడికల్ మాఫియా గురించి సమాజానికి తెలిసే విధంగా ఏదైతే మన పెద్దలు మోడీ గారు జెనెటిక్ మందులు వాడాలని జెనెటిక్ మెడికల్ షాప్స్ ప్రతి చోట పేదలకు అందుబాటులో పెట్టి అందిస్తూ ఉన్నారో ఆ సబ్జెక్ట్ని తీసుకొని అలాంటి వాస్తవాలు జనాల దాకా వెళ్ళాలని మంచి ఆలోచనతో ఒక మంచి కమర్షియల్ చిత్రాన్ని తీస్తున్న మిత్రులు జొన్నడ శివగారిని అభినందిస్తూ ఇలాంటి సినిమాలు మరికొన్ని కావాలని ఈ సినిమాలన్నిటికి కూడా మా మిత్రులు రాజేంద్ర గారి యొక్క డిస్ట్రిబ్యూషన్లో ఆయన డిస్ట్రిబ్యూషన్షిప్లో ఇటు మన తెలంగాణలో కాదు అటు ఆంధ్రాలో రాయలసీమలో కూడా గతంలో ఎన్నో సినిమాలు శివగారివి రాజేందర్ అన్నగారి అయితే రిలీజ్ చేయించారో దీన్ని కూడా పెద్ద ఎత్తున ఆయన సమర్పణలో తీస్తున్నందుకు మరొకసారి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా పెద్దలు మాణిక అన్నగారు కూడా ఈసీ సభ్యులుగా మా ఈసీ సభ్యులుగా 11 సంవత్సరాల నుంచి ఈ సినిమా కళామతలకి చేస్తున్న సేవలకు
वारी कूडा धन्यवाद तेलियजेस्तू ఈ సినిమాకి ఈ సినిమాకి పాటలు రాసే అవకాశం ఇచ్చారు అద్భుతమైన నాచే పాటలు రాయించి నా ప్రతిభను ఈ సినిమా ప్రపంచానికి చాటి చెప్పిన శివగారికి ఎప్పుడు కూడా మర్చిపోను అలాగే ఈ వేదికకు ఈ యొక్క ప్రారంభోత్సవానికి విచ్చేసిన మూర్తి గారు రాజేందర్ గారు గౌరవ్ గారు రాకి గారు అలాగే మా అన్న మాణికన్న హీరోయిన్లు ఇక్కడ విచ్చేసిన మా యొక్క మిత్రులు మరి మీడియా అండ్ ప్రింట్ వారికి నా యొక్క హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ శివసార్ గారు ఇదివరకు ఎన్నో సినిమాలు నిర్మించిన ఒక సామాజిక స్పృహ అంశాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి సామాజిక స్పృహ ద్వారా ప్రజలను చైతన్యపరచాలనే ఒక సదుద్దేశంతో ఇదివరకు పోలీస్ పవర్ కావచ్చు మళ్ళీ దమ్మునోడు కావచ్చు సూపర్ పవర్ కావచ్చు అలాగే పోలీస్ పవర్ 2 కూడా కావచ్చు అలాగే మాస్ పవర్ మాస్ పవర్ చాలా సార్ గారికి పేరు తీసుకొచ్చింది అలాగే ఈ రోజు తీస్తున్న శివగారి యమస్తుడు కూడా అలాంటి పేరు తీసుకొచ్చి వారు మంచి అభిరుద్ధిలో ఇంకా సినిమాలు రావాలని ఆయన ద్వారా నేను కూడా ఇంకా కొన్ని పాటలు రాసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను శివ సార్ గారు ఈ వేరే ఏ ప్రపంచమూ లేదు తనకు కుటుంబం అంటూ లేదు ఉన్న కుటుంబం ఈ సినిమాయే కాబట్టి ఈ సినిమాని నమ్ముతారు శివ సార్లో నేను 3 ఎస్లు చూశాను ఒకటి శివ అంటే గాడ్ ది గాడ్ రెండవ ఎస్ స్పాంటేనియస్ అంటే ఇప్పుడు జరుగుతున్న సామాజిక అంశాల మీద సినిమాలు తీసే సత్తా ఉన్న ఒక నటుడు దర్శకుడు నిర్మాత అన్నీ కాబట్టి అలాంటి స్పాంటేనియస్ సినిమాలు మనకు కావాలి సినిమా అనేది ప్రపంచాన్ని మేల్కొల్పేది చైతన్యపరిచేది ప్రజల్ని ఒక మార్పు తీసుకొచ్చే సినిమా అలాంటి కోవలో సినిమాలు తీసే శివగారు అంటే నేను చాలా అభిమానిస్తాను ఆయన సినిమాల్లో రాయడానికి కూడా నేను ముందుకు వస్తాను అలాగే ఇంకొక ఎస్ అంటే ఒక శివగారు యమ స్పీడ్ అంటే ఒక స్పీడ్నెస్ అంటే సినిమాను ఏ విధంగా తీయాలి ఎంత వేగంగా తీయాలి తక్కువ బడ్జెట్ సినిమాను ఎలా పూర్తి చేయాలి అని ఒక తపన ఒక కసి ఉన్న సినిమా దర్శకుడు మన శివజొన్నల గడ్డ గారు అలాంటి వాళ్ళని మనం ప్రోత్సహించాలని ఉద్దేశంతో మిగతా మిత్రులందరూ కూడా ముందుకు రావాలి తనను ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈ శివగారు యమ స్పీడ్ విజయవంతం కావాలని దీనిలో పాల్గొంటున్న ప్రతి సాంకేతిక నిపుణులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ రాజేంద్ర ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూటర్ నైజాం డిస్ట్రిబ్యూటర్ ఈరోజు శివ ఫిలిమ్స్ ఫ్యాక్టరీ మీద శ్రీనగాడు ఎంఎస్పీడ్ ఈరోజు పూజా కార్యక్రమం జరిగింది దీనికి మన శివగారే డైరెక్టర్ హీరో ఈ సినిమాకు అన్ని విధాలు అతను ప్రొడ్యూసర్ చేశాడు ఈరోజు ఇక్కడ వచ్చిన పెద్దలు మాణిక్ భాయ్ మా అన్న మూర్తన్న ఇక్కడ ఉన్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి ఈ సినిమా ఈరోజు పూజతో ప్రారంభం చేసుకుని ఈరోజుతో పూజ ప్రారంభమవుతుంది ఈ సినిమా త్వరలో మొత్తం ఈ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుని మళ్ళా మీ ముందుకు వస్తామని చెప్తున్నాము ఈ సినిమా మంచి ఎందుకంటే ఇందాక చెప్పాడు శివగారు ఈ సబ్జెక్టు ఒక మంచి పాయింట్ తీసుకున్నారండి ఈ సినిమా ఈ పాయింటే మనకు ఇప్పుడు నడుస్తున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న జనరేషన్లో అది చాలా ఇంపార్టెంట్ ఆ సబ్జెక్ట్ అనేది ఇది కూడా మంచి కమర్షియల్గా ఈ సినిమా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే సారు చెప్పిన విధానం కానీ ఇదివరకు ఆయన చేసిన సినిమాలు కానీ చాలా అద్భుతంగా ఉంటాయి అన్ని మంచి సినిమాలు చేశారు సార్కు అన్ని మంచి పేర్లు వచ్చాయి కాబట్టి ఈ సినిమా కూడా ఆ విధంగా మంచి సినిమా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను నేను మొన్న నాకు ఈ మధ్య మన పోలీస్ పవర్ 2 అనే ఒక సినిమా నేను ఇందులో నాకు క్యారెక్టర్ కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చాడు యాక్చువల్గా నాకు ఆ రోజు వచ్చి ఒక రోజు రాండి సార్ ఒక సరదాగా ఒక క్యారెక్టర్ చేయాలి సార్ అన్నాడు ఆ రోజు లొకేషన్కి వచ్చినాక అనుకోకుండా నాకు ఒకరోజు పోయి అది 8 రోజులు చేశాను షూటింగ్ అది మంచి క్యారెక్టర్ ఇచ్చాడు సార్కు ఈరోజు ఈ సభాముఖ్యంగా నేను సార్కు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే నేను అంత మంచి క్యారెక్టర్ నాకు ఆ డీజీపీ క్యారెక్టర్ అండి పోలీస్ పవర్ 2లో అసలు ఒక పెద్ద ఆర్టిస్ట్ మాణిక్ భాయ్ ఏదో పెద్ద ఆర్టిస్ట్ అలాంటి సీనియర్ చేయాల్సిన క్యారెక్టరు ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చిండు అది థ్రోట్ క్యారెక్టర్ అండి నా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది నా క్యారెక్టరు అది మంచి క్యారెక్టర్ ఇచ్చిండు అది దానికి విధంగా ఒకసారికి నేను రుణపడి ఉన్నాను తప్పకుండా ఎందుకంటే నేను సార్ గతంలో చేసిన సినిమాలన్నీ కొన్ని సినిమాలు నేను రిలీజ్ చేశాను ఈ సినిమాలు కూడా ఇప్పుడు వచ్చే సినిమాలు కూడా కంపల్సరీగా నేను రిలీజ్ చేస్తానని చెప్పి సార్కి మీ ముందర అందిస్తున్నాను తర్వాత శ్రీనగాడు ఎంఎస్పీడు ఈరోజు ఓపెన్ చేసిన శివగాడు
ఈ సినిమాలో కూడా నాకు చెప్పలేదు మరి క్యారెక్టర్ ఉంటుందని నేను అనుకుంటాను దీంట్లో కూడా నాకు మంచి థ్రోట్ క్యారెక్టర్ ఇస్తారని నేను అనుకుంటున్నాను మేము మీ అనుకుంటున్నాను తప్పకుండా ఇది ఆదరించాలని కోరుకుంటున్నాను థాంక్ యూ అండి వాయమస్వీడు ఉత్తమ భారీక పూజలు పునస్కారాలు జరిగినాయి మంచిగా ఈ సినిమా ఫుల్ సక్సెస్ కావాలని మన మన రాజేందర్ నా మిత్రుడు ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ నైజాము అతను రిలీజ్ చేయించి పెద్దెత్తున చేసి పెద్దెత్తున మాకు సహకరించాలని మరియు మా శివగారికి కుడక నా కుడక పోలీస్ పవర్ టూలో ముఖ్యమంత్రి యాక్ట్ చేశాడు పోస్టింగ్ ఇచ్చాడు దాంట్లో చేశాము హైదరాబాద్ రిలీజ్తో ఉంది ఈరోజు బొడ్డా కొట్టేశాం మరియు మాణిక్య మాణిక్య గారు మరి మూర్తి గారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరు నమస్కారములు మరి శివగారికి ప్రత్యేక కృతజ్ఞత సార్ అలంపూర్ మండలం ఈరోజు శివగాడు ఎంఎస్పీడు సినిమా శివ సారు శివ ఫిల్మ్ ఫ్యాక్టరీ నుంచి కొత్త మూవీకి పూజా కార్యక్రమం జరిగింది ఇంతకుముందు సారు రెండు సినిమాలు నంది అవార్డు తీసుకున్నారు ఇంతకుముందు చేసిన సినిమాలు కూడా మంచి ఆడినాయి ఈ సినిమా కూడా మంచి ఆదరిస్తారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు నేను ఈ సినిమాకి బయట మాస్టర్గా మనకు అవకాశం ఇచ్చింది మన శివగారు శివగారు ఎంఎస్పీడు ఓకే సార్ చాలా సబ్జెక్ట్ తీసుకున్నారు దీని మీద చాలా వర్క్ మెడికల్ వర్క్ కానీ ఐసీఓ డాక్టర్ ఏం చేస్తుంది ఎట్లా ఏం చేయాలి అన్నీ సార్ మన గురువు గారు మాట్లాడినట్టు మన గురువు గారు మాట్లాడినట్టు బాగా దాని విషయంలో మాత్రం చాలా పర్ఫెక్ట్గా సార్ ఆటో డ్రైవర్గా ఉండి ఇవన్నీ సపోర్ట్ చేస్తూ ఫైట్ చేస్తూ అన్ని యాక్షన్లో దిగి మంచి యాక్షన్తో దిగుతున్నారు శివగారు ఆ సార్కి మినిమం నాకు ఫైట్ ఇచ్చిన దగ్గరికి ఆయనకి వందనాలు అలాగే మా పెద్దవాళ్ళు సార్ వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ మాట్లాడి పెద్దవాళ్ళు ఫుటేసర్లు అందరూ నమస్కారాలు సార్ అలాగే సార్ డైరెక్షన్ డైరెక్షన్ ఆయనే ఫైట్లు కూడా యాక్షన్ ఉండాలి మాస్టర్ కొడితే నా కొడుకు వాళ్ళకి ఎగరాలి ఆ కిక్స్ కూడా ఆ చూపించే విధానం కూడా సార్ చెప్పే విధానం కూడా చాలా చాలా ఇదిగా ఉంది చాలా ఏంటంటే ఆయన పవర్ ఆయన కసి అంటే ఒక సినిమాలు తీయాలనే కసి మీదే ఉన్నాడు ఆయన ఇవన్నీ ఫ్యామిలీ గేమ్లు ఒక పక్కన పెట్టి ఎనీ టైం ఏదో ఒక సినిమా సంవత్సరానికి ఏదో ఒక రెండు మూడు సినిమాలు కావాలి లేదంటే ఒక సంవత్సరం టూ సినిమాలు రెండు సినిమాలు మూడు సినిమాలు అట్లాగే సార్ సినిమా ప్రాజెక్టుల మీద నడిచి ఆయన సినిమా అంటే ఒక ఇండస్ట్రీ అంటే ఆయనకు ఒక ప్రేమ అభిమానం సానుభూతి కూడా అంత అంత కష్టపడాలి కష్టపడి ప్రజలకు చూపించాలి అని తపన ఆ తపన వాళ్ళ ఈరోజు కాకపోతే ఎప్పుడైనా సార్ శివ సార్ మీరు మీరు హ్యాపీగా ఉంటారు పెద్ద పెద్ద హిట్లు అవుతాయి సార్ ఈ సినిమా హిట్ అవ్వాలని ఆ దేవుడు కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సార్ థ్యాంక్ యూ సార్ మేడమిత్రులకు అందరికీ నమస్కారం అండి నా పేరు స్టార్ మల్లి ఫైట్ మాస్టర్ ఈరోజు శివగాడు ఎంఎస్పీడు పూజ కార్యక్రమం వచ్చిన పెద్దలందరికీ నమస్కారం నమస్కారం అండి అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన శివ మీకు నా హృదయపూర్వక నమస్కారం అండి ఇలాగ నాలుగు ఫైట్లు ఉన్నాయి అయితే ఒక్కొక్కరికి ఒక మాస్టర్కి ఇస్తామని చెప్పారు అది చాలా సంతోషం సార్ ఎందుకంటే నాలుగు ఫ్యామిలీ బతుకుతున్నా కాబట్టి అలా ఒక్కొరికి ఒక్కొరికి ఇస్తే బాగుంటుంది అని సార్ చూసిన ప్రకారంగా బాగుంది చాలా బాగుంది శివగాడు ఎంఎస్పీడు శివ గాడు యమ ఎంఎస్పీడు రా బాబోయ్ అట్లాగా ఆటో ఆటో ముందుండే సీటు అంటే టైర్ ఆ టైర్ ముందు కూర్చుంది ఆ రాటు పట్టుకొని ఆ టైర్లు మొత్తం లేసిపోతాయి అంటే ఫైట్ అలా ఉంటుంది ఎమ ఎమ స్పీడ్లో ఉంటాయి ఫైట్ ఒక్కొక్క ఫైట్ మామూలుగా ఉండదు ఇరగదీస్తారు ఫైట్ ఎందుకంటే ఫైట్ అంటే చాలా ఇష్టం అండి సినిమా చూసాను కదా అంత సినిమా మొత్తం చూశాను ప్రతి ఒక్క దాంట్లో యాక్షన్ పాటు మాత్రం సూపర్ చాలా మామూలుగా లేదు ఇంత బాగా చేశారు ఈ ఫైట్ నాకు అవకాశం ఉంటుంది చాలా హృదయపూర్వక నమస్కారం సార్ ధన్యవాదాలు సార్ స్పీడ్ అనే సినిమా సక్సెస్ అవ్వాలని పెద్ద హిట్ కొట్టాలని మా శివగారు ఇంకా ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలని పెద్ద రేంజ్కి వెళ్ళిపోవాలి పెద్ద రేంజ్కి వెళ్ళాలి పుట్టిదిరి గారికి ఎక్కువ డబ్బులు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటే ఒక వస్తువులకి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ నమస్కారం అతిథులందరూ కూడా ఈ సినిమాలో క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ అంటున్నారండి ఆయన నేను ఫిక్స్ చేసి ఉంచా సమయపాలన లేక నేను చెప్పలేకపోయాను అంతే అందరూ యాక్ట్ చేస్తున్నారు క్యారెక్టర్స్ అయితే మూడే మూడు డైలాగు ఈ సినిమాకి సంబంధించింది అంతే శివగాడు ఎంఎస్పీడు
శివగారితో పెట్టుకుంటే ఎవరికైనా సరే శివ తాండవం ఆడాల్సిందే. అదేవిధంగా శివగాడి దెబ్బ గోల్కొండ అబ్బా ఇదే ఈ శివగాడి ఎంఆర్ స్పీడ్ సినిమా అమ్ము. అందరికీ నమస్కారం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, gandani click cheyadam marchipokandi.